నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని. స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఏ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని రాశారో కానీ తెలుగునాట చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలను చూసిన తర్వాత ఎవరికైనా ఇదే భావన కలుగుతుంది. అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులతో పాటు హత్యా నేరంపై జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలైన వారికి స్వాగత సత్కారాలు చేయడం చూస్తుంటే సీతారామ శాస్త్రి గారి పాట గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది? దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఘనంగా ఉత్సవాలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ 75 ఏళ్లలో మనం నైతికంగా ఎంత పతనమయ్యామో పాలకులు ఆలోచించకపోవడం విచారకరం. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి పోరాడిన యోధులు జైలుకు వెళ్లి విడుదలైనప్పుడు ప్రజలు వారికి సాదర స్వాగతం పలికారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. త్యాగధనుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి. అధికారాన్ని చెరబట్టి అవినీతి అక్రమాలకు పాల్పడడంతో పాటు హత్యలు చేయడానికి సైతం వెనకాడని వారు నాయకులుగా చెలామణవుతున్నారు. అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న వారు జైలుకు వెళ్లిన వారికి స్వాగత సత్కారాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట్లో ఉత్తరాదికే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగునాట విస్తృతంగా వ్యాపించింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులలో జైలుకెళ్లి 16 మాసాల తర్వాత విడుదలై బయటకొచ్చినప్పుడు వేలాది మందితో ఊరేగింపు నిర్వహించారు. డజనుకు పైగా కేసులలో విచారణ ఎదుర్కొంటున్న ఆయనను ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్యంలో విషాదం కాదా? ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా బెయిల్పై విడుదలైనప్పుడు భారీగా స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆమెను విచారించడానికై గత ఆదివారం నాడు సిబిఐ అధికారులు వచ్చినప్పుడు కూడా భారత రాష్ట్ర సమితికి చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడి సంఘీభావం ప్రకటించారు. కవితకు మద్దతుగా హైదరాబాద్ లో పలుచోట్ల హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. తాజాగా తన కారు డ్రైవర్ ను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్పై విడుదలైనప్పుడు వేలాది మంది రాజమండ్రి జైలు నుంచి ఆయనను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సంఘటన చూసిన వారికి సిరివెన్నెల రాసిన పాట మళ్లీ గుర్తుకొస్తుంది. రాష్ట్రం కోసం లేదా ప్రజల కోసం పోరాడి అనంతబాబు జైలుకు వెళ్లలేదు. తన దగ్గర పనిచేసే దళిత వర్గానికి చెందిన డ్రైవర్ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినట్టు కేసు నమోదైంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి దాదాపు 6 నెలలుగా జైల్లో నిర్బంధించారు. సుప్రీంకోర్టు తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో స్వాతంత్ర్య ఉద్యమకారుడు మహాత్మా గాంధీకి కూడా లభించనంతగా భారీగా అనంతబాబుకు స్వాగత సత్కారాలు జరిగాయి. జై బాబు జై జై బాబు అంటూ నినాదాలు మారుమోగాయి. ఈ రోత కార్యక్రమంలో మహిళలు కూడా పాల్గొనడం విశేషం. రాజకీయ కక్షతో తమపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని చెప్పుకుంటూ నేరం చేసి కూడా తప్పించుకోవడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిపోయింది. అధికారంలో ఉన్న వారి చర్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను కేసులలో ఇరికించి వేధించడంతో పాటు అప్పటి వరకు మౌనంగా ఉంటూ వచ్చిన ఏజెన్సీలు హఠాత్తుగా పాత కేసులకు బూజు దులిపి చర్యలకు ఉపక్రమించడం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయమే తీసుకుందాం. తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఏమి చేశాడో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అప్పుడు తెలియదా? తమకు విధేయులుగా ఉంటున్నవారు కదా అని ఏం చేసినా ఎంత అవినీతి జరిగినా నాటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానాన్ని జగన్మోహన్ రెడ్డి ధిక్కరించారు, సొంత పార్టీ పెట్టుకున్నారు. దీంతో సిబిఐ కేసులు వచ్చి పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నప్పుడే చట్టం తన పని తాను చేసుంటే అతనిపై అప్పుడే కేసులు నమోదై జైలుకు వెళ్లి ఉండేవాడు. అలా జరగకపోవడంతో పార్టీని ధిక్కరించినందుకే తనపై సిబిఐ కేసులు పెట్టారని ఒక వర్గం ప్రజలను జగన్ నమ్మించగలిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూశాం. గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా జగన్పై కేసులు పుష్కరం దాటినా విచారణకు నోచుకోవడం లేదు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉండడమే ఎందుకు కారణమంటే కాదని ఎవరైనా ఎలా చెప్పగలరు?
ఈ దిక్కుమాలిన రాజకీయాల వల్ల ఏజెన్సీలు స్వతంత్రత కోల్పోయి అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తడం వల్లనే అవినీతి పరులు నేరస్తులు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవడంతో పాటు అధికారం కూడా చలాయించగలుగుతున్నారు. ఈ పరిస్థితిని సంస్కరించడానికి సిరివెన్నల జీవించి ఉంటే మరో పాట రాసి ఉండేవారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని అత్యధికులు నమ్ముతున్నారు. విచారణ ఏజెన్సీలు న్యాయ వ్యవస్థలకు కూడా ఆ విషయం తెలుసు. కొంతమంది మాత్రం ఎవరు మాత్రం అవినీతికి పాల్పడడం లేదు అంటూ దీర్ఘాలు తీస్తూ ఉంటారు. అవినీతి పరుడు అని ప్రజలకు తెలిసిన జగన్ ముఖ్యమంత్రి కాగలిగారు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అవినీతికి వ్యతిరేకంగా ఆయన ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున మంత్రులు అవినీతికి దూరంగా ఉండాలని ఆయన తాజాగా సెలవిచ్చారు. ఆ వెంటనే నేను మాత్రమే అవినీతి చేస్తాను, మీకు మాత్రం ఆ ఛాన్స్ లేదు అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలాయి. ముఖ్యమంత్రిగా కూడా జగన్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్న విషయం అందరికీ తెలుసు. అవకాశాన్ని బట్టి మంత్రులు శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్లో ఎలా రెచ్చిపోతున్నారో కూడా బహిరంగ రహస్యమే. జగన్పై సిబిఐ నమోదు చేసిన అవినీతి కేసులలో త్వరితగతిన విచారణ పూర్తయి శిక్ష పడి ఉంటే ఈ పరిస్థితి ఉండేదా? వ్యవస్థలో ఉన్న వారిలో భయం ఏర్పడేది కదా. అలా జరగకపోవడం వల్ల దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి తప్పులు చేయగలుగుతున్నారు. ఈ పరిస్థితికి ఎవరిని నిందించాలి?